కొన్ని రైల్వే ప్రాజెక్టుల కల ఏళ్లు గడుస్తున్నా సాకారం కావట్లేదు. లక్షలాది మందికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని జిల్లా నేతలు, ప్రజలు నుంచి విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఎంపీలు బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడటం తప్ప నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి బడ్జెట్లో నిరాశే ఎదురవుతోందంటున్నారు. కొత్త ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా కేంద్రంగా ఖమ్మం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకి భద్రాచలం రోడ్డు, విశాఖపట్నం, కొవ్వూరు లైను, అదేవిధంగా రామగుండం వరకు విస్తీర్ణం, మణుగూరు రోడ్డు, ఇట్లా రకరకాల లైన్లన్నీ కూడా బడ్జెట్ కేటాయిస్తున్నారు, మమా అంటున్నారు తప్ప అది అమల్లో కడుగోడు ముందు పోవట్లేదు. డబ్బులు కేటాయించట్లేదు, నిధులు కేటాయించి త్వర తరగతిన చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదే అధికార పార్టీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కొత్తగూడెం భద్రాచలం రోడ్డు, విశాఖపట్నం రైలు మార్గాలను విస్తరించాలని 1980 నుంచే డిమాండ్ ఉంది. భద్రాచలం రోడ్డు నుంచి పాండురంగాపురం, భద్రాచలం సీలేరుల మీదుగా విశాఖకు రైలు మార్గం కోసం అనేక విజ్ఞప్తులు కూడా ఉన్నాయి. కానీ ప్రతిపాదనలు మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. భద్రాచలం రోడ్డు, కొవ్వూరు రైల్వే లైను 2 దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. అయితే 2017లో సత్తుపల్లి వరకు రైలు మార్గం విస్తరణకు నోచుకుంది. కానీ సత్తుపల్లి నుంచి కొవ్వూరుకు రైల్వే లైను విస్తరించాలన్న డిమాండ్ మాత్రం ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. కొవ్వూరుకు రైల్వే మార్గం ఉంటే అక్కడ నుంచి విశాఖకు రైలు రూట్ ఈజీ అవుతుందంటున్నారు స్థానిక నేతలు, ప్రజలు. ఎప్పుడో ఏళ్ళు గడిచినా బడ్జెట్లు సంవత్సరం బడ్జెట్లు పెడుతున్నా ఏ బడ్జెట్లో కూడా మనకి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఏ రైల్వే లైన్కి నిధులు కేటాయించట్లేదు. డోర్నకల్ నుంచి మణుగూరు లైను, భద్రాచలం రోడ్డు నుంచి కొవ్వూరు లైను, కొవ్వూరు ఈ భద్రాచలం రోడ్డు నుంచి విశాఖ వరకు లైన్లు ఇంతవరకు పూర్తి కాలేదు. డోర్నకల్ నుంచి మణుగూరు వరకు రైలు మార్గం ఉంది. దీన్ని రామగుండం వరకు సుమారు 104 కిలోమీటర్ల మేర పొడిగించాలని 5 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటివరకు 4 రైల్వే బడ్జెట్లు పూర్తయినా దీనికి మోక్షం దొరకడం లేదు. ఈ రైల్వే రూట్ పూర్తయితే కోల్బెల్ట్ ప్రాంతానికి అనుసంధానం ఈజీ అవుతుంది. పాండురంగాపురం నుంచి సారపాక వరకు 12 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ పొడిగించాలని 20 ఏళ్లుగా డిమాండ్ ఉంది. రైల్వే లైన్ కోసం సర్వేలు కూడా చేశారు. ఎంత ఖర్చు అవుతుందనేది ప్రతిపాదనలు రెడీ చేశారు. ఆ తర్వాత ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. దీన్ని పొడిగిస్తే భద్రాచలం వెళ్లే భక్తులకు ఇబ్బందులు తప్పుతాయంటున్నారు స్థానిక నేతలు. అది పూర్తయినటువంటి భద్రాచలం టు కొవ్వూరు రైల్వే లైన్, లేకపోతే పాండురంగాపురం టు సారపాక, లేకపోతే డోర్నకల్ రోడ్ నుంచి రామగుండం, మణుగూరు నుంచి రామగుండానికి విస్తరించేటువంటి పనులు, ఇవన్నీ కూడా ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా అవి పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోతున్నాయి. అందరం కలిసి సమైక్యంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయోజనాలు కాపాడేదానికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రైల్వే ప్రాజెక్టులు సాధించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. వచ్చే బడ్జెట్లో అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు పబ్లిక్. జిల్లా ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.